నమస్కారం. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. డయాబెటిక్స్కి సంబంధించిన విషయాలను వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలామంది డయాబెటీస్ ఎక్కువగా ఉంది, చాలా హైలో ఉంది అంటుంటారు. అటువంటి వారు నార్మల్ స్థితికి రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? డయాబెటీస్ అనేది మెయిన్ డిస్ఫంక్షన్ ఆఫ్ ప్యాంక్రియస్, ముఖ్యంగా బీటా సెల్స్. ఓకే. వాటి ఫంక్షన్ సక్రమంగా లేకపోవడం వల్ల వస్తుంది. దానికి క్యూర్ లేదని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక స్పాన్ ఆఫ్ టైం అంటే కొంతకాలం పాటు యోగ ప్రక్రియలు చేస్తే తగ్గిపోతుంది డయాబెటీస్ పూర్తిగా. మెడిసిన్ అంటే యోగ ప్రక్రియలు అంటే మామూలు యోగ ప్రక్రియలు కాదు, దానికి పర్టికులర్గా చేయవలసినటువంటి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అక్కడ ఏ ప్రక్రియ అయితే చేస్తే తగ్గుతుందో ఆ ప్రక్రియను మాత్రమే చెప్పాలి. అది కేవలం అనుభవజ్ఞుడైనటువంటి యోగ మాస్టర్ దగ్గరనే చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఖచ్చితంగా తగ్గుతుందని అంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నానంటే, ఎందుకంటే ప్రపంచమంతా షుగర్ తగ్గదు అని కరాఖండిగా చెప్పినప్పుడు నేను తగ్గుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్. దీని అర్థం ఏంటి? ప్రాణాయామాన్ని గనక యుక్తంగా చేస్తే అంటే ప్రాపర్గా చేస్తే సర్వరోగాలు నయమైపోతాయి అంటున్నాడు. అయుక్తైన సర్వరోగ సముద్భవ అంటాడు మళ్ళీ, అంటే తప్పు చేస్తే సర్వరోగాలు పుడతాయని కూడా అంటున్నాడు మళ్ళీ దాని వెంటనే. కాబట్టి ప్రాణాయామాన్ని కనుక యుక్తంగా చేస్తే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవమైనా కూడా, ఏ ఆర్గాన్ అయినా కూడా మళ్ళీ రీజ్యూనేట్ అయ్యి మళ్ళీ రీఫంక్షనింగ్ పెరుగుతుంది, ఫంక్షనింగ్ పెరుగుతుంది. ఓకే. సో ఇది పర్మనెంట్కి సంబంధించి. ఇక టెంపరీగా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా సులభం, ఇట్ ఇస్ వెరీ సింపుల్. కార్బోహైడ్రేట్ తగ్గించుకొని కొంచెం ఫైబరు, కొంచెం విటమిన్స్ మినరల్స్ ఉండే ఆహారాన్ని చక్కగా కరెక్ట్గా డైట్ ప్లాన్ చేసుకొని చేస్తే ఎక్సర్సైజు డైటు ఈ రెండింటి ద్వారా జీవితాంతం ఇన్సులిన్గా జోలికి పోకుండా, టాబ్లెట్లు వాడకుండా పూర్తిగా ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈ రెంటిల్లోనే మనం తగ్గించుకోవచ్చు. అయితే ఎక్సర్సైజ్ డైట్ ఇంపార్టెంట్ అన్నారు కదా సార్, అసలు ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? ఇప్పుడు పర్టికులర్గా మనం చెప్పుకున్నట్లయితే కాయగూరలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. కాయగూరలు, ఆకుకూరలు. ఓకే. పండ్లు కూడా ఎక్కువ స్వీట్ ఉండేటటువంటి సపోటా, ఖర్జూరం ఇలాంటివి కాకుండా కొంచెం ఒక మాదిరి పులుపు కలిగినటువంటి అన్ని పండ్లు తీసుకోవచ్చు మితంగా. ఓకే. మితంగా పండ్లని మితంగా తీసుకోవాలి. కాయలు, ఆకులు, కాయగూరలు, ఆకుకూరలు మనం ఎంతైనా తినచ్చు. కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు వైట్ రైస్, వైట్ రైస్ను అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు 5 whites అవాయిడ్ చేయాలి. ఇప్పుడు దొరికేటటువంటి టోన్డ్ మిల్క్ అవాయిడ్ చేయాలి. ఓకే. మన ఆవు పాలు తాగొచ్చు, నాటు ఆవు పాలు, కానీ టోన్డ్ మిల్క్ తాగకూడదు. ఒక వైట్ ఉప్పు, సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ ఇలా దారగా పడుతుంది. మా ఉప్పు భలే చాలా అందంగా ఉందని సో ఉప్పు, ఆ ఉప్పును మానేసేయాలి. హిమాలయన్ రాక్ సాల్ట్ వాడచ్చు, లేదంటే సముద్రపు నల్ల ఉప్పును వాడచ్చు మన ఆహారంలో. నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి మేము సైంధవలో ఉండమే వాడతాం, అంటే హిమాలయన్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని కూడా అంటారు. దొరుకుతుంది అది, కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. షుగర్ పేషెంట్లు ముఖ్యంగా ఆ ఉప్పును వాడాలి. ఓకే. తర్వాత మైదా, మైదాతో మైదా జోలికే పోకూడదు, ఎందుకంటే మైదాలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు దానికి, అది ఊరికి వేస్ట్. మనం ఏదో రుచి కోసం తింటాం కానీ మైదా అనేది పూర్తిగా షుగర్ పేషెంట్ ఆపేసేయాలి. ఈ మూడు ఆపేసేయాలి. చక్కెర, చక్కెరను అస్సలు టచ్ కూడా చేయకూడదు. కావాలంటే తీపి కోసం బెల్లం వాడుకోవచ్చు, కానీ చక్కెరను మాత్రం తాటి బెల్లం కానీ వాడుకోవచ్చు. తాటి బెల్లం అయితే శ్రేష్టం, లేదంటే చెరుకు బెల్లం అయినా పర్వాలేదు కొంచెం స్వీట్ కోసం. అంతేగాని ఏదో బెల్లం తింటే షుగర్ పెరిగిపోతుంది అన్న నియమం ఏమీ లేదు. కొంచెం స్వీట్ కోసం వాడుకోవచ్చు అది, ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా ఆల్కలైన్ ఉంటుంది. సో ఆల్కలైన్ ఏం చేస్తుందంటే మన పొట్టలో ఉన్న యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అప్పుడు కొంచెం ఆ భోజనం తర్వాత కొంచెం ఇంత బెల్లం, చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మనకు ఆ యాసిడిక్
కొంచెం ఆల్కలిక్ రెండు కలిపి న్యూట్రల్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్. ఇది ముఖ్యంగా ఈ చక్కెరని మానేసేయాలి. తర్వాత డబుల్ పాలిష్డ్ రైస్, ఇప్పుడు మనం 5 చెప్పుకున్నాం కదా, పాలు, ఈ టోన్డ్ మిల్క్, తర్వాత వైట్ రైసు, తర్వాత మైదా, ఉప్పు, ఉప్పు అంటే సాల్ట్ పొడి, చక్కెర, ఈ 5 ఆపేసి చక్కగా కూరగాయలు, కాకరకాయ కావచ్చు, వంకాయ కానీ, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, మొటికాయలు కానీ, గోరుచిక్కుడు అంటారు, గుమ్మడికాయ, తర్వాత మనకు సొరకాయ, ఇలా మనకు దొరికేటటువంటి ప్రతి కూరగాయను కూడా మనం షుగర్ పేషెంట్ వాడుకోవచ్చు. సో కొంచెం బ్రౌన్ రైస్, ఇంత 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 అన్నం, ఇంతే ఇంత అన్నం పెట్టుకొని ఇంత కూర వేసుకొని రెగ్యులర్గా వారం 10 కనుక ఈ డైట్ని కనుక ఫాలో అయితే వారం 10 మ్యాక్సిమం మాత్రలన్నీ తీసేయచ్చు, టాబ్లెట్స్ అన్ని తీసేయచ్చు చక్కగా, ఇది సరిపోతుంది. ఇంకేం అవసరం? పోతే ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ జనరల్గా ఏం చెప్తారు అంటారంటే నడక చెప్తారు. నడక అనేది కేవలం అది అది వ్యాయామం చేసినట్టు అనిపిస్తుంది తప్ప దానివల్ల పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. ఓరికి కార్డియో జరుగుతుంది మజిల్స్కి, మజిల్స్కి అన్ని జాయింట్స్ అన్ని మొత్తం టోటల్ బాడీ ఇన్వాల్వ్ అవ్వాలంటే యోగిక్ ఎక్సర్సైజెస్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. ఆసనాలు, సూర్య నమస్కారాలు, రోజుకు 12 సూర్య నమస్కారాలు చేసి ఒక వక్రాసనము, తర్వాత మర్కటాసనము, పశ్చిమోత్తనాసనము, జానశీర్షాసనము, చేయగలిగితే ఉష్ట్రాసనము, తర్వాత ముఖ్యంగా వక్రాసనం, అర్ధమచ్చేంద్రాసనం. వక్రాసనాల్లో అనేక రకాలు ఉన్నాయి, వక్రాసన ఏ, వక్రాసన బి, వక్రాసన సి, అర్ధమచ్చేంద్రాసనం, పూర్ణమచ్చేంద్రాసనం, ఇలా ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్. కానీ శలభాసనము, తర్వాత శశాంకాసనం, ఇవి రెండు చేయకూడదు షుగర్ పేషెంట్లు. ఎందుకంటే డయాబెటీస్, ఈ రెండు చేస్తే డయాబెటీస్ పెరుగుతుంది, అప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. శలభాసనం మరియు శశాంకాసనం జాగ్రత్త వ్యూవర్స్ అందరూ కూడా గమనించాలి. శలభాసనం ఇది చేయకూడదు, భుజంగాసనం చేసుకోవచ్చు మళ్ళీ. ఇలా చాలా సింపుల్ స్ట్రెచెస్, ఒక 12 సూర్య నమస్కారాలు, వక్రాసనము, జానశీర్షాసనం, పశ్చిమోత్తానాసనం, పూర్వోత్తానాసనం, అయిపోయిన తర్వాత బోర్లా పడుకొని భుజంగాసనం, తర్వాత నౌకాసనం చేయొచ్చు, తర్వాత మర్కటాసనం చేయొచ్చు, పవనముక్తాసనం చేయొచ్చు. సార్ ఆసనాలు కొంతమంది అంటే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోలేరు. షుగర్ ఉన్న వాళ్ళకైతే జనరల్గా ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఫుడ్ కూడా కంట్రోల్ చేయరు. హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చా సార్? ఇక్కడ హోమ్ రెమెడీ అనేది ఎందుకంటే మన చుట్టుపక్కల మనకు ఇంట్ల చుట్టుపక్కలనే పెరుగుతూ ఉంటుంది ఒక మొక్క, పొడపత్రి రాకు అంటారు. మీరు పొడపత్రి రాకుని షుగర్కి అద్భుతమైనటువంటి రెమెడీగా వాడుకోవచ్చు. ఇక్కడ నేలవేము, పొడపత్రి రాకు, నేరేడు గింజలు, ఈ మూటిల్లో ఈ మూడు కూడా డయాబెటీస్కి బాగా పనిచేస్తాయి. మీరు పొడపత్రి రాకును కనుక టెస్ట్ చేయాలనుకుంటే ఒక ఆకును నోట్లోకి తీసుకొని కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ నమిలిన తర్వాత చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా తీపి పదార్థాన్ని నోట్లో పెట్టుకొని తింటే మట్టి తిన్నట్టు ఉంటుంది. అసలు రుచి తెలియదు, తీపి అనేది తెలియదు నాలుగుకి, మీరు చూడొచ్చు కావాలంటే. సో మనం టెస్ట్ చేయాలంటే ఇది పొడపత్ర ఆకు కాదా, పొడపత్ర ఆకులాగానే ఇంకా కొన్ని తీగలు కూడా ఉన్నాయి. సో మనం టెస్ట్ చేయాలంటే ఆ ఆకును ఒకటి పెరుకొని తిని చూసినామంటే, తీపిని తిన్నామంటే తీపి రుచే తెలియదు. సో ఈ పొడపత్ర ఆకును మనం అద్భుతమైన షుగర్ రెమెడీగా చేసుకోవచ్చు. దీన్ని తాలింపు చేసుకుని తినచ్చు, అంటే ఫ్రై చేసుకొని తినచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. మనం ఏ విధంగానే మన ఆహారంలో చేసుకోవచ్చు. నేను చిన్నప్పుడు మా అన్న పోయేసి మా అక్క వాళ్ళు అడవికి పోయినప్పుడు అవి పొడపత్ర ఆకు ఒళ్ళో ఇంత పెరుకొని వచ్చేవాళ్ళు, ఫ్రై చేసుకొని తినేవాళ్ళం మేము. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని మనం ఇంట్లో వాడుకోవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి రెమెడీ తెలియజేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.